శ్రీమాత్ర నమః. చాలామంది నిత్యదానందన జీవితంలో ఒక చిన్న ఇబ్బంది అనుకోకుండా తటస్థపడి అది ఎవరిని అడగాలో తెలియక, లేదంటే ఎవరినన్ను అడిగినా ఇప్పుడు మీ దగ్గర ఉన్న పురోహితులు వారే కానండి, పండితులు వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళెంత మిమ్మల్ని సమాధానపరిచినా ఏం చెప్పినా కూడా మీ మనసు సమాధాన పడక ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ ఉంటాయి, అవి ఏంటో ఒకసారి మనం చూద్దాం. అందులో ఒకటి ఏంటంటే, అనుకోకుండా కొంతమందికి సర్పదర్శనం జరుగుతుంది. అంటే ఆ కళలో జరిగితే ఒక రకంగా ఉంటుంది, నిజ జీవితంలో నిజంగా ప్రత్యక్షంగా సర్పదర్శనం జరిగితే అది ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. ఇప్పుడు పాము ఎప్పుడైనా సరే కొంతమంది ఇళ్ళల్లో ఎలా ఉంటుందంటే పాము కనిపిస్తూ ఉంటుంది, వాళ్ళకి ఇళ్ళల్లో పాము రావడము అనుకోకుండా. సో వాళ్ళ ఇంట్లో చంటి బిడ్డలు ఉండడమో వేరే కారణాల రీత్యా ఆ పాముని అనుకోకుండా వీళ్ళైనా చంపుతారు, లేదా వీళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా చంపేస్తారు, లేదంటే వీళ్ళ పని వాళ్ళైనా సరే చంపడం అనేది తటస్థ పడుతూ ఉంటుంది. మేజర్గా ఇలా పాము ఎప్పుడు ఇంటికి వస్తుందంటే మీ ఇంట్లో డెఫినెట్గా 10 సంవత్సరాల లోపల పిల్లలు, అంటే ఇలా పాము రావడం అని కాదండి, పాముని చంపడం. ఈ సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుందంటే మీ ఇంట్లో 10 సంవత్సరాల లోపల పసిపిల్లలు ఉన్నప్పుడు ఒకటి, మీ ఇంట్లోని వాళ్ళు ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నప్పుడు ఒకటి, పెళ్ళైన 1 సంవత్సరం లోపల ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా తటస్థిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే వీడప్పుడు తటస్థించవని కాదు, ఎక్కువ ఇలాంటి సమయంలో తటస్థిస్తే ఇంటెన్సిటీ అంటే తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. దేనికి తీవ్రత? మీ జాతకంలో సర్పదోషాలు పితృదోషాలు ఉన్నప్పుడు, మీ జాతకంలో రాహుకేతువు భగవానులు సరిగ్గా లేనప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు అనుకోకుండా ఇలాంటి వాటిల్లో, అంటే పాముని చంపడం ఎవరికైనా మనసులో బాధ ఉంటుంది కదా, చంపాము ఇది దోషమా, ఇప్పుడు ఎలా చేయాలి, దీనికి ఏం పరిహారం చేయాలి అన్న బాధ అనేది ఒకటి ఉంటుంది కదా. సో దీని నుంచి బయటపడటానికి, ఇలా ఎవరైతే ఇలాంటి సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నారో వీటి నుంచి బయటపడటానికి ఒక చిన్న పరిహారము కానీ మంచి రిజల్ట్స్ ఇచ్చే పరిహారం మనం చూద్దాం. ఒకవేళ ఈ పరిహారం చేయాలంటే కనుక మీ ఇంట్లో ప్రెగ్నెంట్ లేడీస్ కనుక ఉంటే వాళ్ళను కూర్చోపెట్టుకొని మీరు చేయాలి. అంటే వాళ్ళు డైరెక్ట్గా ఇది చేయకూడదండి, వాళ్ళని పక్కన కూర్చోపెట్టుకొని మీరే చేయాలి ఇది. అంటే ఇంట్లో అత్తగారు లేదంటే తల్లిగారు లేదా మీ శ్రీవారు ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేస్తే మంచిది. ఒకవేళ ఎవరు అలాంటి అవకాశం లేకపోతే కనుక పురోహితున్నో పూజన్నో పిలిచి చేయండి. ఎందుకంటే గర్భిణీ స్త్రీలు పూజ చేయకూడదు, అంటే 6 మంత్స్ దాటిన తర్వాత ఈ ప్రత్యేకమైన పూజలు ఎక్కువ చేయకూడదు. అందుకని చెప్పి మీరు చేయడం డైరెక్ట్గా చేయడం కంటే ఒక మాధ్యమ ఇంకొక ఎవరినన్నా తెచ్చి కూర్చోబెట్టి చేస్తే మంచిది. దీనికి కూడా ప్రత్యేకమైన తిథులు ఉంటాయండి. మనం తిథుల గురించి తెలుసుకుంటూ ఉన్నాము. సో కొన్ని తిథుల్లో ప్రత్యేకమైన ఆరాధన చేయడం వల్ల ఎలాంటి దోషాలు పోతాయి అనేది మనం క్రితం వీడియోలో తెలుసుకున్నాము. సో దీనికి కూడా తిథిని మనం చూసుకోవాలండి. అమావాస్య ముందు అంటే కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి, నవమి తిథి మరియు అమావాస్య, ఈ 3 తిథుల్లో వీలుంటే కనుక ఈ 3 తిథుల రోజు చేయాలి. ఒకవేళ మీకు అవకాశం లేకపోతే కనుక అమావాస్య తిథి రోజు మటుకు ఖచ్చితంగా ఈ పరిహారం అనేది ఆచరించి తీరాలి. మీ ఇంట్లో మానసాదేవి అమ్మవారిని చిత్రం పటం తెచ్చిపెట్టుకొని మానసాదేవి అమ్మవారి విశేషమైన పూజ అనేది అష్టోత్తరమే అవ్వచ్చు, శతనామావళే, అష్టోత్తర శతనామావళి అవ్వచ్చు, సహస్రం అవ్వచ్చు. ఒకవేళ అదేం మీకు తెలియదు అనుకోండి, శ్రీ మానసాదేవ్య నమః, శ్రీ మానసాదేవ్య నమః అని చెప్పేసి ఎక్కువసార్లు, అంటే ఓన్లీ శ్రీ మానసాదేవ్య నమః అనే మంత్రాన్ని మీరు జపించాలనుకుంటే కనుక 108 టైమ్స్ కానీ ప్రత్యేకించి అత్యుత్తమైన రిజల్ట్స్ అంటే ఆ దోషం పూర్తిగా తొలగిపోవాలంటే 1116 సార్లు ఈ జపం అనేది చేయాలి. ఈ జపం చేయడం వల్ల మీకు ఈ సర్పదోషాల నుంచి, సర్పపీడల నుంచి బయటపడతారు. ఈ రెమెడీ ఎవరైనా చేయొచ్చు, అంటే పాముల్ని చంపిన వాళ్ళే చేయాలనేం లేదు. అలాగ పాముల్ని చూడకపోయినా చంపకపోయినా తరచూ పాము కళ్ళోకి వస్తుంది అని ఇబ్బంది పడేవాళ్ళు, లేదంటే ఏదన్నా సమస్యలతోటి శత్రుబాధలతోటి ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళు అమావాస్య తిథి రోజు కానండి, అష్టమి తిథి రోజు కానండి, నవమి తిథి రోజు కానండి మానసాదేవి అమ్మవారి ఆరాధన చేస్తే అత్యుత్తమైన ఫలితాలు వస్తాయి. ఈ అమావాస్య తిథి రోజు వీలుంటే కనుక చేయగలిగిన వాళ్ళు రాత్రిపూట కూడా 11 నుంచి 12 లోపల అమ్మవారి ఆరాధన చేస్తే చాలా మంచిది. మానసాదేవి అమ్మవారి జపం మానసికంగా అంటే స్నానము అది చేయకపోయినా పర్వాలేదు, కాళ్ళు చేతులు అవి కడుక్కొని చక్కగా బొట్టు పెట్టుకొని నుదుటన సాత్వికమైన పూజ ప్రక్రియలో భాగంగా మానసాదేవి అమ్మవారి జపం చేస్తే కనుక ఇలాంటి దోషాలన్నీ పటాపంచలైపోయి మీకు, అంటే ఇంకా ఈ మీమాంస అక్కర్లేదు. మానసాదేవి సర్పదేవతలకు అదే దేవత అనమాట, చల్లని తల్లి. ఆ తల్లిని కనుక మీరు పట్టుకుంటే సర్పదో
దోషాలే కానివ్వండి, సర్ప సంబంధిత బాధల నుంచి అమ్మవారు తీసుకుని, ఎందుకంటే సర్పదేవతలకి తల్లి ఆవిడైనప్పుడు ఆవిడ మాట సర్పదేవతలు అన్ని సర్పదేవతలు వింటాయి కాబట్టి ఈ చిన్నటి చక్కటి పరిష్కారం ఈ చక్కటి పరిహారం చేసుకోవడం వల్ల ఆ చల్లని చూపు దయ వల్ల ఆ చల్లని తల్లి చూపు మీ మీద పడడం వల్ల చక్కగా సన్మంగళాలు జరుగుతాయి. శుభం భూయాత్. నమో భగవతే వాసుదేవాయ.